భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి కానీ అక్కడక్కడ కొందరు అధికారులు మాత్రం హక్కులను కాలరాస్తున్నారు రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన దళిత మహిళా సర్పంచ్ ను అవమానానికి గురిచేస్తున్నారు కరీంనగర్ జిల్లా గంగాధరం మండల పరిషత్ అధికారుల వివక్షనే ఇందుకు నిదర్శనం ఉన్నత చదువులు చదివిన లక్ష్మీదేవిపల్లి దళిత మహిళా సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి మండల పరిషత్ అధికారులచే చీత్కరింపబడుతున్నారు అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఒత్తిళ్లకు అడుగడుగున అవమానాలకు గురిచేస్తున్నారు మండల పరిషత్ అధికారుల వేధింపులు బాధిత సర్పంచ్ ఎదుర్కొంటున్న వివక్షపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక స్టోరీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పం భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా సాకారం అవుతుందని ఆశించిన ఆమెకు నిరాశ ఎదురవుతోంది ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో సర్పంచ్ గా గెలిచి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు అందరి సాకారంతో అభివృద్ది సాధించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు కొందరు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి దళిత మహిళా సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మిపై వివక్ష కొనసాగుతోంది చివరకు సర్వసభ్య హాజరు కాకుండా చేశారు మండల పరిషత్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి భాస్కర్రావు మండల పంచాయతీ అధికారి జనార్దన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మాలతి తీరుపై జిల్లా కలెక్టర్ శశాంకకు గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత సర్పంచ్ విజయలక్ష్మి డాక్టర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ రాజ్యాంగం ద్వారానే నేను గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో భారీ మెజారిటీతో గ్రామ సర్పంచ్గా గెలుపొందాను ఇది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కే ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాను ఎందుకంటే నిన్న జరిగిన నాలుగో డిసెంబర్ నాలుగున జరిగిన సర్వసభ్య సమావేశానికి నన్ను ఆహ్వానము గ గంగాధర మండల అధికారి నాకు ఆహ్వానం పంపకు పంపలేదు దానికి నేను చాలా కలత బాధపడ్డాను ఈ నెల నాలుగవ తేదీన గంగాధర మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి లక్ష్మీదేవిపల్లి దళిత మహిళా సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మికి ఆహ్వానం పంపలేదు అధికారులు సర్పంచ్ ని కాదని ఉద్దేశ్యపూర్వకంగా ఉప సర్పంచ్ ని మండల సమావేశానికి రావాలని ఆహ్వానం పలకడం వెనుక వివక్ష స్పష్టమవుతోంది దీంతో బాధిత సర్పంచ్ తీవ్ర కలత చెందారు గ్రామంలో పెండింగ్ లో ఉన్న శ్మశాన వాటికతో పాటు ఇతర అనేక సమస్యలపై మండల సమావేశంలో చర్చించే అవకాశం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దళిత మహిళా సర్పంచ్ని అయినందునే తనపైన మండల పరిషత్ అధికారులు కక్ష కట్టి వివక్ష చూపుతున్నారని వాపోయారు ఇటు విషయమే నేను కలెక్టర్ గారికి మరి ఎస్ఐ గారికి నా యొక్క విన్నపాన్ని చెప్పాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధాంతి సందర్భంగా నేను మా మండల పరిషత్ అధికారులను చిన్న విన్నపం ఏమంటే దళిత సర్పంచి అయిన నాకు అలాగే సమానంగా చూడాలని విన్నపిస్తున్నాను శ్మశాన వాటిక నిర్మాణం కోసం గ్రామ సభ తీర్మానం మేరకు సర్పంచ్ విశ్వ ప్రయత్నాలు చేశారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక కొందరు నేతల ఒత్తిళ్లతో జిల్లా పంచాయతీ అధికారి జిల్లా కలెక్టర్ కు తప్పుడు నివేదికలిచ్చి సస్పెండ్ చేయించిన విషయం తెలిసిందే దీనిపై కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే ఆ తర్వాత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా బాధిత సర్పంచ్ కి న్యాయం జరిగింది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి జిల్లా కలెక్టర్ డిపిఓ మండల పరిషత్ అధికారులకు ఇందుకు సంబంధించిన లేఖలు అందాయి అయినప్పటికీ మండల పరిషత్ అధికారులు దళిత సర్పంచ్ పైన వివక్ష చూపారు ఈ నెల నాలుగవ తేదీన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి తాళ్ల విజయలక్ష్మి కాదని ఉప సర్పంచ్ ని ఆహ్వానించారు అధికారులు అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఒత్తిళ్లకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి భాస్కర్రావు మండల పంచాయతీ అధికారి జనార్దన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మాలతి తలొగ్గినట్లుగా తెలుస్తోంది వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంకకు గంగాధర పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు బాధిత సర్పంచ్ కాగా ఈ ఫిర్యాదుపై వారు స్పందిస్తారా లేక లైట్గా తీసుకుని మరో తప్పుకు బాధ్యులవుతారా అనే చర్చ కొనసాగుతోంది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా అధికారులు బాధిత సర్పంచ్కి ఏ మేరకు న్యాయం చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటారో వేచి చూడాలి